हाय फ्रेंड्स वेलकम टू राज्यम ब्लॉग्स अंदर एला बहुरा इवा वीडियो हर्बल ऑयल पड़वा अंदम जुटू एवर को प्रस्तम प्रती रकर हेयर स्टाइल्स ट्राई चुनाव अंदक वीर चपे कारण इनो ट्राई चुना जुट रहा तग्गन लेदान अला जुट समस्या एद्रको इप्ड नैन चपे हर्बल ऑयल यूज चयी దీని కావాల్సినవి నువ్వుల నూనె ఉల్లిపాయ అలోవెరా మెంతులు కరివేపాకు ఉసిరి పొడి మందార ఆకులు కొబ్బరి నూనె మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవి తల పైభాగాన వేడిని తగ్గిస్తుంది చుండును నివారిస్తుంది వెంట్రుకలను బిరుసుగా ఉంచుతాయండి జుట్టు పొడుబారడాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా మెంతులు నికోటిక్ యాసిడ్ మరియు ప్రోటీన్స్ ను కేశాలకు అందేలా చేస్తాయండి కరివేపాకును మనం ప్రతిరోజు వాడుతూ ఉంటామండి ఇది హెయిర్ కు కూడా బాగా పనిచేస్తుంది ఇది జుట్టును ప్రకాశవంతంగా మారుస్తుందండి హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది చుండును నివారిస్తుంది హెయిర్ ని సాఫ్ట్ గా మంచి కండిషనర్ గా కూడా ఉపయోగపడుతుంది అంతేకాదండి తెల్ల జుట్టును కూడా ఇది రాకుండా నివారిస్తుంది అలోవెరాలోని ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ మాడిపోయి పాడైన కణాలను బాగు చేస్తుందండి ఇవి కుదుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి జుట్టు త్వరగా పెరిగేలా చేస్తుంది అంతేకాకుండా జుట్టు మెత్తగా మృదువుగా షైనీగా కూడా మారుతుందండి మందార ఆకులు వీటి గురించి మీకు తెలిసిందే ఫ్రెండ్స్ ఇవి జుట్టుకు సహజమైన కండిషనర్గా ఉపయోగపడుతుంది జుట్టును ఒత్తుగా మారుస్తుంది జుట్టును బలంగా కాంతివంతంగా చేస్తుందండి అంతేకాకుండా జుట్టు నెరవటాన్ని కూడా తగ్గిస్తుంది కొబ్బరి నూనె జుట్టుకు అవసరమయ్యే తేమను పోషణను అందిస్తుందండి ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయండి తలకు పోషణను ఇస్తుంది జుట్టు ఒత్తుగా పెరిగేలా సహాయపడుతుంది ఉసిరి వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది హెయిర్ ఫాలికల్స్కు ఆక్సిజన్ను మరియు న్యూట్రిషన్స్ను అందిస్తుంది అందువల్ల మీ జుట్టు హెల్దీగా బ్యూటిఫుల్గా ఉంచుతుంది చుండ్రు మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉంటే వాటిని కూడా నివారిస్తుందండి జుట్టును స్ట్రాంగ్గా నల్లగా ఒత్తుగా పెరిగేందుకు ఉసిరి పొడి సహాయపడుతుందండి ఆనియన్ మానవ శరీరంలో వెంట్రుకలు గోర్లు పెరగడానికి సల్ఫర్ బాగా ఉపయోగపడుతుంది ఉల్లిపాయల సల్ఫర్ అధికంగా ఉంటుందండి ఇది జుట్టు ఫాలికల్స్ని ఉత్తేజపరిచి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది నువ్వుల నూనె ఇది నేను గానుగు నుంచి పట్టించింది ఫ్రెండ్స్ దీన్ని అప్లై చేయడం వలన జుట్టు ఒత్తుగా స్ట్రాంగ్గా పెరుగుతుంది మంచి షైనింగ్ని ఇస్తుంది ఈ నూనెను అప్లై చేయడం వల్ల హెయిర్ సెల్స్ యాక్టివ్గా ఉండే హెయిర్ గ్రోత్ను ప్రోత్సహిస్తుంది తలలో రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది చిట్లని జుట్టును నివారిస్తుందండి వీటి గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని ఒక లోతైన గిన్నెలో వేసుకోవాలి ముందు గిన్నెను తీసుకొని అందులో నువ్వుల నూనె సా
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న అలోవెరా ముక్కలు, కొబ్బరి నూనె, మెంతులు, కరివేపాకు, ఉసిరి పొడి, మందార ఆకులు, వీటన్నిటిని కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద గిన్నెను పెట్టి చిన్న మంట మీద నూనెను మరగనివ్వాలండి. నూనె పొంగిపోకుండా మధ్యలో కలుపుతూ ఉండాలండి. జుట్టు సమస్యల కారణం చాలా ఉంటాయండి. వంశపారంపర్యంగా కావచ్చు, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, తక్కువగా నీరు తీసుకోవడం, తలను శుభ్రం చేసుకోకపోవడం, ఒత్తిడిగా ఫీల్ అయినప్పుడు కూడా జుట్టు ఊడిపోతుందండి. ఆయిల్ రంగు మారేంత వరకు సన్నని మంట మీద మరగనివ్వాలండి. అయితే కేవలం చిక్కాలే కాకుండా మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అవి పోషకాహారంతో కూడిన ఆహారం, పండ్లు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం, ఐరన్ కంటెంట్ ఉన్న గ్రూట్లు పాలు మాంసం ఎక్కువగా తీసుకోవాలి. వారానికి కనీసం 2 సార్లు అయినా
తలస్నానం చేయాలండి. ఈ ఆయిల్ని నేను రోజూ రాసుకుంటానండి. దీనివల్ల హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గి పొడవుగా ఒత్తుగా పెరిగిందండి నా జుట్టు. నా హెయిర్ పిక్ని వీడియో ఎండింగ్లో పెడతాను, చూడండి. చూసారా, కొంచెం కొంచెంగా కలర్ మారుతుంది. మరిగిన తర్వాత చల్లార్చి వడపోయాలండి. చూసారుగా ఆయిల్ ప్రిపరేషన్ని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Thanks for watching.